ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ వేదిక కార్యక్రమానికి కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం కళ్ళంవారిపాలెం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ కళ్ళం మహేశ్వర్ రెడ్డి గారు ఆర్బీకే స్టూడియోకి విచ్చేశారు. మహేశ్వర్ రెడ్డి గారు నమస్తే అండి. మీరు కంది పంటలో నూతన రకాలు సాగు చేస్తూ మెరుగైన ఫలితాలు పొందుతున్నారు. మహేశ్వర్ రెడ్డి గారు, మీరు కంది పంటలో ఏ నూతన రకాలు సాగు చేస్తున్నారు? కంది పంటలో అండి, మేము బీజెడ్ఎల్ 269 బ్రెజిల్ రకం సాగు చేస్తున్నామండి. 3 సంవత్సరాల నుంచి ఈ రకం వచ్చేసి మేము నర్సరీ విధానంలో పెంచి 1/2 కిలో వరకు విత్తనాలు పడతాయండి. 8x6 స్పేసింగ్ లో మేము నాటి మల్టీ కట్ వెరైటీ ఇది, సంవత్సరానికి 2 పంటలు వస్తుంది. దీన్ని సాగు చేస్తున్నాం. ఈ విత్తనం ఎక్కడి నుంచి సేకరించారండి మీరు మొదటిసారి? మేము మొదటిసారి హైదరాబాద్ నుంచి ప్రోగ్రెసివ్ ఫార్మర్ దగ్గర కలెక్ట్ చేసి సాగు చేస్తున్నామండి. నాటే విధానం గురించి వివరిస్తారా? కంది విత్తనాలు ప్యాకెట్లు నర్సరీ రేజ్ చేసి 20 నుంచి 25 రోజుల మధ్యలో మేము 8 అడుగుల దూరము 6 అడుగుల దూరం వ్యవధిలో నాటుకుంటామండి. ఈ రకం లక్షణాలు వివరిస్తారా? ఈ కంది రకం వచ్చేసి పూత ఎరుపు రంగులో ఉంటుందండి, పురుగు తక్కువ ఆశిస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి మల్టీ కట్ వెరైటీ అండి, దీనికి పురుగు తెగులు కూడా తక్కువ వస్తాయండి. కందిలో ఎరువుల రూపంలో ఏమేమి అందజేస్తారు? కందిలో ఎరువుల రూపంలో వచ్చేసండి, మేము వెర్మి కంపోస్ట్ ఎక్కువిస్తామండి. దానికి తగ్గట్టుగా పశువుల ఎరువు లేదంటే ఆవు మూత్రం, ఆవు స్లరీ కూడా వాడతాము దీంట్లో. దానివల్ల దిగుబడి 10 నుంచి 12 క్వింటాల వరకు వస్తుందండి పంటకి. లద్దె పురుగు ఇతర పురుగుల నివారణకు ఏమేమి పిచికారీ చేస్తారు? కనకపచ్చ పురుగు వచ్చేసి ఎన్పి వైరస్, హెలికోవర్పా ఎన్పి వైరస్ వాడతామండి. పొగలెద్ది పురుగుకి స్పోడోప్టర్ ఎన్పి వైరస్ వాడి నివారణ చేస్తామండి. 3 నుంచి 4 సార్లు వాడతామండి మార్చి మార్చి. ఈ నూతన కంది రకంకి మార్కెట్ వాల్యూ బాగానే ఉంది. ఈ రకం వచ్చేసి పప్పు కూడా చాలా బాగుంటుందండి, మిల్లు వాళ్ళు కూడా ఎవరు పడితే వాళ్ళు కొంటున్నారు. ఉడికే స్వభావం కూడా చాలా బాగుంది దీనిలో. తర్వాత సూపర్ మార్కెట్ వాళ్ళు వచ్చి కూడా పచ్చికాయలు కూడా కొనుక్కుని వెళ్తా ఉంటారండి. సో మీకు ఈ రకం సాగు చేయడం వలన చాలా తక్కువ ఖర్చుతో సాగు చేస్తున్నారు? చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వస్తుంది. ఇది పంట మల్టీ కట్ వలన ఆశాజనకంగా ఉంటుంది. ఎక్కువసారి నాటకుండా, ప్రతి సంవత్సరం నాటకుండా 3 సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటుందండి. సంవత్సరానికి 2 పంటలు వస్తుందండి. కందిలో నూతన రకాల సాగుతో మెరుగైన ఫలితాలు పొందుతున్నారు. ఆర్బీకే ఛానల్ ద్వారా రైతు సోదరులకు మంచి సలహాలు అందజేశారు. ధన్యవాదాలు. నమస్కారం.